नमस्ते वेलकम टू सीवीआर न्यूज़ नेनु मी स्पंदन मुंदुगा मुख्यांशालु राजन्न सिरिसिल्ल जिल्लालो मंत्री केटीआर पर्यटन मिड मानेरु जलाशयंलो बोटिंग यूनिट प्रारंभम दलित बंदुलो अक्रमालु जरिगायन्न शर्मिल प्रजल समस्यलपै केसीआर स्पंदिंचरा अंटू फैर बीजेपी जातीय नेता बंडी संजय की कीलक बाध्यतलु इक एपी तेलंगाणलो बंडी सेवलु देशंलोने धनिक सीएम ई साइको जगननी बाबू विमर्शलु ईसारी गेलिस्ते प्रजल गोची कूड मिगल्चडनी वेल्लडि प्रभुत्वानि मार्चे विधंगा पोत्तुलु एपी पॉलिटिक्स पै पवन कल्याण कीलक व्याख्यलु బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఏపీ తెలంగాణలో మూడు రోజులు వర్ష సూచన రాష్ట్ర ఐటీ మున్సిపల్ పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగించారు సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటకుడని ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఓ కులానికో మతానికో సంబంధించిన వారు కాదని పాపన్న గౌడ్ 10 మందితో పోరాటాన్ని ప్రారంభించి గోల్కొండ కోటపై జెండా ఎగరవేసి ధీరుడని మంత్రి కేటీఆర్ కొనియాడారు మానేరు బ్రిడ్జ్ వద్ద బోటు షికారు చేశారు బైపాస్ రోడ్డులో కొత్తగా నిర్మించిన కే కన్వెన్షన్ సెంటర్ను ప్రారంభించారు జిల్లా ఏరియా దవాఖానకు చేరుకొని 40 కేవీ రూట్ మ్యాప్ సోలార్ ప్లాంట్ను 130 అదనపు బెడ్స్ క్యాన్సర్ బాధితుల కోసం కీమోథెరపీ డేకర్ సెంటర్ను ప్రారంభించారు ఆయనతో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిప్యూటీ స్పీకర్ పద్మరావు గౌడ్ రాష్ట్ర ప్రణాళిక సంఘ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మండల కేంద్రాలకు కూడా తప్పకుండా దీన్ని విస్తరించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నా మిమ్మల్ని అందరికి గౌడ్ అన్నగారు శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేకంగా వేస్తామన్నారు ఎన్నికల కమిటీ వడపోసిన జాబితాను స్క్రీనింగ్ చేసి కమిటీకి పంపిస్తుందని ఆ తర్వాత అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు అక్కడ కూడా అభ్యర్థి విషయంలో ఇబ్బందులు ఏర్పడితే సిడబ్ల్యూసీకి పంపిస్తామన్నారు నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో టికెట్ కోసం నానాటికి పోటీ పెరుగుతుంది ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే భరోసాగా ఉన్నారు మరోవైపు మరో ముగ్గురు సీనియర్లు టికెట్ కోసం పోటీ పడుతున్నారు మరికొన్ని నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ముథోల్ నియోజకవర్గం ముఖచిత్రం మారుతుంది నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గం బివి రమణ గలలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బీజేపీని మరింత పటిష్టం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని త్వరలో కీలక నేతలు కాషాయ కంటువా కప్పుకుంటారని పార్టీ నేత తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తెలియజేశారు ఈ మేరకు నిర్మల్లో మీడియాతో ఈటెల రాజేందర్ మాట్లాడారు ఈ నెల 27న కేంద్ర హోంమంత్రి బీజేపీ మాజీ చీఫ్ అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారని తెలియజేశారు రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన 22 మంది కీలక నేతలు బీజేపీలో చేరతారని వివరించారు ఆ తర్వాత కూడా పార్టీలోకి చేరక కొనసాగుతాయని పేర్కొన్నారు బీజేపీలోకి త్వరలో 22 మంది నేతలు చేరుతున్నారని రాసిపెట్టుకోండని ధీమా వ్యక్తం చేశారు పైగా పార్టీలో చేరే వాళ్ళంతా గెలుపు గుర్రాలేనని తెలియజేశారు మరోవైపు బీజేపీ సీనియర్ నేత ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ డా పార్టీలో చేర్చారని స్పందించారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలనే పార్టీ తరపున బరిలోకి దింపుతామని తెలియజేశారు
భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా అమలాపురం ప్రగతి కోసం ప్రజావేదిక సదస్సులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదుల వంటి వివిధ రంగాల నిపుణుల అభిప్రాయాలు, ఆలోచనల్ని రాష్ట్ర భవిష్యత్తు కోసం వినియోగించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకంపై ప్రజలతో పాటు మేధావులు కూడా స్పందించాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రజా చైతన్యంతో, మార్పుతో ఏదైనా సాధించవచ్చన్నారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ప్రణాళికలకు మీరే నిర్ణేతలన్నారు. దళిత బంధులు బీఆర్ మీరు భరిస్తారనే ఉద్దేశంతో ఏం తమ్ముళ్ళు దానిపైన కూడా బాధుడు. తెలంగాణలో దళిత బంధు పథకం బీఆర్ఎస్ బంధుగా మారిందని రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు. దళిత బంధులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. మాఫియా మాదిరి బీఆర్ఎస్ నేతలు దోపిడీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కడతామని కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారని, ఇప్పటి వరకు ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మీరు పుట్టింది తెలంగాణ సమాజం కోసం కాదని, మీ కుటుంబం కోసం మాత్రమేనని మండిపడ్డారు. పోలీసు అధికారులు వారి కను సన్నలో పని చేసేలా కేసీఆర్ కుటుంబం చేసుకుంటుందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లాలో అక్రమాలను ప్రశ్నిస్తున్న వారిపై మంత్రి పువ్వాడ అజయ్ వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒకటేనని అన్నారు. ఈ నెల 27న ఖమ్మంలో నిర్వహించే సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకే గూటి పక్షులు. ప్రజాస్వామిక పాలన పోవాలని చేసుకునే అవకాశం ఉంది కాబట్టి బలిదానం చేసుకున్నారు. సందర్భంగా ఆయనకు ఘన తెలంగాణను సాధించుకున్నాము. సర్దార్ సర్వాయి పాపన్న 373వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం అనేక పోరాటాలు చేసిన యోధుడు పాపన్నగౌడ్ అని అన్నారు. మొగులులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి పోరాడిన యోధుడన్నాడు. చౌటుప్పల్ వచ్చిన కిషన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ఓ చిట్టీల వ్యాపారి సభ్యులను నిండా ముంచి 4 కోట్లతో ఉడాయించాడు. రాత్రికి రాత్రే బిచానా ఎత్తేసిన అతడి ఆచూకీ 4 నెలలుగా తెలియకపోవడంతో బాధితులు లభోదిభోమంటున్నారు. నల్గొండ జిల్లా శాలిగౌగారం మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. అన్ని కట్టుకొని వీర్లపాటి సత్యనారాయణ ఉడాయించాడు. बहुत से बार फोन किया हमने उसे, हमारा पैसा तो गरीब आदमी हम लोग रोड पे धंधे करने वाले बिजनेस रोड पे करते हैं हम इतना दूरम से सोचना इतना दूरम से पुलिस केस पेड़ते డబ్బులు వస్తాయో రాళ్ళు తీరారు తమ చర్యలు చేపట్టిన బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు ఉండగా ప్రైవేట్ వ్యక్తులను నమ్ముకుని ఆవేదనకు గురవుతున్నారు. పోలీసులు ఆ వ్యాపారిని పట్టుకుంటారా? బాధితులకు సొమ్ము అందజేస్తారా? చూడాలి మరి.
कांग्रेस आशावाहुल दरखास्तुल प्रक्रिया गांधी भवन लो प्रारंभमैंदी नेटी नुंडी ई नेल 25 वरकु दरखास्तुल प्रक्रिया कोनसागुतुंदी सत्तुपल्ली नियोजकवर्गं नुंडी टिकेट आशिस्तुन्न कोटूरी मानवताराय टीपीसीसी वर्किंग प्रेसिडेंट महेश कुमार गौड्कु दरखास्तु अंदजेशारु एससी एसटी अभ्यर्थुलु 25000 डिपॉजिट साधारण अभ्यर्थुलु 50000 डिपॉजिट तो दरखास्तुकु अवकाशं कल्पिंचारु वच्चिन दरखास्तुलनु एलक्षन कमिटी स्क्रीनिंग कमिटी परिशीलिंचनुन्नारु दलित बंधु अक्रमाल जरगायंटू आंदोलन को दिग्ने बाधितुलकु मद्दतुगा गज्वेल पर्यटन को बयलुदेरिन वैएसआरसीपी अध्यक्षुरालु वैएस चर्मिलनु पोलीसुलु गृह निर्बंधन चेशारु पर्यटन को अनुमति लेदनि चर्मिलकु पोलीसुलु चेप्पारु ई संदर्भंगा आमे पोलीसुलकु हारतिचि तननु बयटकु वेल्लनिव्वालनि कोरारु अयिना पोलीसुलु अनुमतिंचकपोवडंतो आमे तन निवासंलोने पांड वद्द किंद बयटायिंचि आंदोलनकु दिगारु पोलीसुल तीरुपै शर्मिल आग्रहं व्यक्तं चेशारु ఏ పార్టీ అయినా ఇంతేనన్నారు అయితే ఇలాంటి చర్చలు అంతర్గతంగా జరగాలని సజ్జల తెలియజేశారు అంతే కాని బయట మాట్లాడడం మంచిది కాదన్నారు ఇది చూస్తుంటే యార్లగడ్డ ముందే నిర్ణయం తీసుకొని మాట్లాడినట్టు ఉందన్నారు ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది మొత్తం ఇదేయితే లేదా ఇంకా ఏదైనా దానికి వేరే కాదు కదా హలవడ వెంకట స్వేచ్ఛ ఆయనకు ఎలాగో ఉంటుంది సో దాని ప్రకారం ఆయన తీసుకున్నాను అనుకుంటా ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు అపాయింట్మెంట్ అడుగుతాను ఇక్కడ ఓపెన్ నుంచి ఓపెన్ గా అడిగాడు అక్కడికి వెళ్ళి మాట్లాడు मुख्यमंत्री पदवी कोसम तानु इप्पटिके संसिद्धता व्यक्तम चेसाननी जनसेना अधिनेता पवन कल्याण अन्नारु सीएम पदवी की सिद्धमनी तानु पीठापुरंलो गाजुवाक सभलो चेप्पानानी गुर्तु चेसारु तानु सीएम पदवी की सिद्धमनी चेप्पिनप्पटिकी मनदि प्रजास्वाम्य देशमनी एम्मेल्येलु अंदरू कलिसि मुख्यमंत्रिनि एन्नुकोवाल्सि उंटुंदन्नारु तानु सीएम पदविनी प्रजलु निर्णयिस्तारन्नारु ओट्लु चीलकूडदने उद्देशंतो तानु उन्नाननी टीडीपी जनसेना पोत्त लेक बीजेपीतो वेल्लडमा अन्नदि चर्चलु जरुगुतुन्न విజయవాడలో నూతనంగా నిర్మించిన హయత్ ప్లేస్ హోటల్ ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పర్యాటక రంగానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని చెప్పారు టూరిజం పాలసీలో భాగంగా హయత్ ప్లేస్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలియజేశారు కేవలం విజయవాడలోనే కాకుండా ఇలాంటి హోటల్స్ ఏపీ అంతటా రావాలని చెప్పారు ప్రపంచ పర్యాటక రంగంలో ఏపీకి ప్రత్యేకమైన స్థానం ఉండాలని ఆకాంక్షించారు రాష్ట్రానికి పర్యాటకులకు ఆకర్షించేలా టూరిజం పాలసీని తీసుకొచ్చామని చెప్పారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పలు ప్రముఖ సంస్థలను ఆహ్వానించామని చెప్పారు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలను అందిస్తున్నామని తెలిపారు హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ రోజా గుడివాడ అమర్నాథ్ తానేటి వనిత పాల్గొన్నారు ఒక మంచి టూరిజం పాలసీ ఈ రోజు చేస్తా ఉన్న హయత్ దాకా కూడా పెద్ద పెద్ద బ్రాండ్స్ పెద్ద పెద్ద చైన్స్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ను వరల్డ్ టూరిజం మ్యాప్ లో పెట్టేందుకు అన్ని రకాలుగా వారందర్నీ కూడా తీసుకొని వచ్చి ప్రోత్సహించడం కూడా జరుగుతా ఉంది ఇవి బుల్టిన్ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్ సివిఆర్ న్యూస్ ఫర్ యు స్టే వెల్కమ్ టు సివిఆర్ న్యూస్ నేను మీ స్పందన ముందుగా ముఖ్యాంశాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన మిడ్ మానేరు జలాశయంలో బోటింగ్ యూనిట్ ప్రారంభం దళిత బంధులో అక్రమాలు జరగాయన్న శర్మిల ప్రజల సమస్యలకై కేసీఆర్ స్పందించరా అంటూ ఫైర్
బీజేపీ జాతీయ నేత బండి సంజయ్కి కీలక బాధ్యతలు ఇక ఏపీ తెలంగాణలో బండి సేవలు దేశంలోనే ధనిక సీఎం ఈ సైకో జగన్ అని బాబు విమర్శలు ఈసారి గెలిస్తే ప్రజల గోచి కూడా మిగిల్చడని వెల్లడి ప్రభుత్వాన్ని మార్చే విధంగా పొత్తులు ఏపీ పొలిటిక్స్ పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఏపీ తెలంగాణలో మూడు రోజులు వర్ష సూచన రాష్ట్ర ఐటీ మున్సిపల్ పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ ఆత్మగౌరవ పోరాటమని ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ ఓ కులానికో మతానికో సంబంధించిన వారు కాదన్నారు మంత్రి కేటీఆర్. పాపన్న గౌడ్ 10 మందితో పోరాటాన్ని ప్రారంభించి గోల్కొండ కోటపై జెండా ఎగురవేసే ధీరుడని మంత్రి కేటీఆర్ కొనియాడారు. మానేరు బ్రిడ్జ్ వద్ద బోటు షికారు చేశారు. బైపాస్ రోడ్లో కొత్తగా నిర్మించిన కే కన్వెన్షన్ సెంటర్ను ప్రారంభించారు. జిల్లా ఏరియా దావఖానకు చేరుకుని 40 కేవీ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ను 130 అదనపు బెడ్స్ క్యాన్సర్ బాధితుల కోసం కీమోథెరపీ డెకార్ సెంటర్ను ప్రారంభించారు. ఆయనతో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో టికెట్ కోసం నానాటికి పోటీ పెరుగుతుంది. ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే భరోసాగా ఉన్నారు. మరోవైపు మరో ముగ్గురు సీనియర్లు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ముధోల్ నియోజకవర్గం ముఖచిత్రం మారుతోంది. ఇదిలా ఉండగా పార్టీలో నలుగురు నాయకులు వేచి చూడాల్సిందేనని అంటున్నారు. ముధోల్ నియోజకవర్గం త్వరలో కీలక నేతలు కాషాయ కండువ కప్పుకుంటారని పార్టీ నేత తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తెలియజేశారు. ఈ మేరకు నిర్మల్లో మీడియాతో ఈటెల రాజేందర్ మాట్లాడారు. ఈ నెల 27న కేంద్ర హోంమంత్రి బీజేపీ మాజీ చీఫ్ అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన 22 మంది కీలక నేతలు బీజేపీలో చేరతారని వివరించారు. ఆ తర్వాత కూడా పార్టీలోకి చేరికలు కొనసాగుతాయని పేర్కొన్నారు. బీజేపీలోకి త్వరలో 22 మంది నేతలు చేరుతున్నారని రాసి పెట్టుకోండని ధీమా వ్యక్తం చేశారు. పైగా పార్టీలో చేరే వాళ్లంతా గెలుపు గుర్రాలేనని చెప్పారు. మరోవైపు బీజేపీ సీనియర్ నేత ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ డా పార్టీలో చేరికపై స్పందించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలనే పార్టీ తరపున బరిలోకి దింపుతామని చెప్పారు. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా అమలాపురం ప్రగతి కోసం ప్రజావేదిక సదస్సులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదుల వంటి వివిధ రంగాల నిపుణుల అభిప్రాయాలు, ఆలోచనల్ని రాష్ట్ర భవిష్యత్తు కోసం వినియోగించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకంపై ప్రజలతో పాటు మేధావులు కూడా స్పందించాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రజా చైతన్యంతో, మార్పుతో ఏదైనా సాధించవచ్చన్నారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ప్రణాళికలకు మీరే నిర్ణేతలన్నారు. కుటుంబం కోసం మాత్రమేనని మండిపడ్డారు.
తెలంగాణలో దళిత బంధు పథకం బీఆర్ఎస్ బంధుగా మారిందని రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు. దళిత బంధులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. మాఫియా మాదిరి బీఆర్ఎస్ నేతలు దోపిడీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కడతామని కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారని, ఇప్పటి వరకు ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మీరు పుట్టింది తెలంగాణ సమాజం కోసం కాదని, మీ కుటుంబం కోసం మాత్రమేనని మండిపడ్డారు. పోలీసు అధికారులు వారి కను సన్నల్లో పెట్టే ఉండేలా కేసీఆర్ కుటుంబం చూసుకుంటుందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లాలో అక్రమాలను ప్రశ్నిస్తున్న వారిపై మంత్రి పువ్వాడ అజయ్ వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ ఒకటేనని అన్నారు. ఈ నెల 27న ఖమ్మంలో నిర్వహించే సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. పోరాడిన యోధులన్నారు. చౌటుప్పలు వచ్చిన కిషన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ఓ చిట్టీల వ్యాపారి సభ్యులను నిండా ముంచి 4 కోట్లతో ఉడాయించాడు. రాత్రికి రాత్రే బిచాన ఎత్తేసి అతడి ఆచూకీ 4 నెలలుగా తెలియకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. నేటి నుంచి ఈ నెల 25 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. సత్తుపల్లి నియోజకవర్గం నుండి టికెట్ ఆశిస్తున్న కోటూరు మానవతారాయ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోలీసులు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె పోలీసులు, ఇది చూస్తుంటే యార్లగడ్డ ముందే నిర్ణయం తీసుకుని మాట్లాడినట్టు ఉందన్నారు. సీఎం పదవికి సిద్ధమని తాను పీఠాపురంలో గాజువాక సభలు చెప్పానని గుర్తు చేశారు. తాను సీఎం పదవికి సిద్ధమని చెప్పినప్పటికీ మనది ప్రజాస్వామ్య దేశమని ఎమ్మెల్యేలు అందరూ కలిసి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సి ఉంటుందన్నారు. తన సీఎం పదవిని ప్రజలు నిర్ణయించాలన్నారు. ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో తాను ఉన్నానని, టీడీపీ జనసేన పొత్త లేక బీజేపీతో వెళ్లడమా అన్నది చర్చలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వాన్ని గద్దదించే వరకు పోరాడుతామన్నారు. ప్రభుత్వం రాగానే మన సభలో చెప్పినట్టుగా జనసేనతో బీజేపీ ప్రభుత్వమా లేదంటే మిశ్రమంత టీడీపీ జనసేన కలిపిన ప్రభుత్వమా, ఇవన్నీ చర్చలు జరుగుతూ ఉన్నాయి. పరిస్థితిని తీసుకెళ్లొచ్చు. కూర్చోబెట్టి ఎమ్మెల్యేలు ఎన్నికే చాలా కీలకమైంది. నేను ఎంత ప్రభావితం చేసిన వ్యక్తినే అయ్యొచ్చు. విజయవాడలో నూతనంగా నిర్మించిన హయత్ ప్లేస్ హోటల్ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పర్యాటక రంగానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని చెప్పారు. టూరిజం పాలసీలో భాగంగా హయత్ ప్లేస్కు ప్రభుత్వం అనుమతిని ఇచ్చిందని తెలిపారు. కేవలం విజయవాడలోనే కాకుండా ఇలాంటి హోటల్స్ ఏపీ అంతటా రావాలని చెప్పారు. ప్రపంచ పర్యాటక రంగంలో ఏపీకి ప్రత్యేకమైన స్థానం ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రానికి పర్యాటకులకు ఆకర్షించే టూరిజం పాలసీని తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పలు ప్రముఖ సంస్థ ఆహ్వానించామని చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, రోజా, గుడివాడ అమర్నాథ్, తానేటి వనిత పాల్గొన్నారు. హోటల్స్ ఈ చైన్స్ ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి ఆంధ్ర రాష్ట్రం కూడా గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద వరల్డ్ టూరిజం మ్యాప్లో ఆంధ్రాకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం రావాలి అని ఒక మంచి టూరిజం పాలసీని తీసుకొని రావడం జరిగింది. ఆ మంచి టూరిజం పాలసీని తీసుకొని రావడమే కాకుండా
మంచి హోటల్ చైన్స్ ను ఎంకరేజ్ చేస్తూ కూడా వచ్చాం దాదాపుగా 11 పెద్ద పెద్ద బ్రాండ్లకు సంబంధించి ఓబ్రాయ్ తో మొదలుకొని ఈ రోజు చేస్తా ఉన్న హయత్ దాకా కూడా పెద్ద పెద్ద బ్రాండ్స్ పెద్ద పెద్ద చైన్స్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ను వరల్డ్ టూరిజం మ్యాప్ లో పెట్టేందుకు అన్ని రకాలుగా వాళ్ళందర్నీ కూడా తీసుకొని వచ్చి ప్రోత్సహించడం కూడా జరుగుతూ ఉంది ఈ ప్రాజెక్ట్ లో మమేకమై ఉన్న ఈవీ బుల్టిన్ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ CVR న్యూస్ CVR న్యూస్ ఫర్ యూ